టాలీవుడ్ లో స్టార్ హీరోల వల్ల నష్టపోయిన టాలెంటెడ్ హీరోలు ఎవరో తెలుసా? సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరికి నటించాలనే కోరిక ఉన్నప్పటికీ ఏదో ఒక మూల అదృష్టం కూడా ఉండాలి. ఒకరొక టైంలో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగిన వారు కూడా అవకాశాలు లేక చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోతూ ఉంటారు. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కొంతమంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రీఎంట్రీ ఇచ్చి మరీ చేస్తూ ఉంటారు. మరికొంతమంది పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. అయితే టాలీవుడ్ స్టార్స్ వల్ల ఏ హీరోలకు నష్టం జరిగింది ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ హీరోలు అవ్వక ముందు కాంతారావు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఉండేవారు. ఆయన జానపద సినిమాలకు పెట్టింది పేరుగా ఉండేవారు. కానీ అదే టైంలో ఎన్టీఆర్ కూడా జానపద సినిమాలో నటించడంతో కాంతారావుకి అవకాశాలు తగ్గి ఆయన కనుమరుగైపోయారు. ఇక జగ్గయ్య చలం లాంటి వారు మొదట్లో హీరోగా రాణించిన వారే. కానీ ఏఎన్ఆర్ సాంఘిక చిత్రాలతో టాప్ హీరోగా ఎదిగాక జగ్గయ్య సెకండ్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఇలా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దెబ్బకి కొంతమంది సెకండ్ హీరోలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా విలన్లుగా చేయగా మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీలో కనుమరుగైపోయారు. ఇక ఆ తర్వాత జనరేషన్ లో వచ్చినటువంటి శోభన్ బాబు క్లాస్ గా ఉండే సినిమాలు చేసేవారు. ఫ్యామిలీ హీరోగా రాణించగా కృష్ణ మాస్ హీరోగా రాణించేవారు. వీరి స్టార్డమ్ కు కృష్ణంరాజు అతరత స్థానంలో నిలిచారు. కానీ వాళ్ళంతా రేంజ్ కి ఎదగలేకపోయారు. ఇక అలాగే రామకృష్ణ రంగనాథ్ వంటి వాళ్ళు కూడా కొద్ది కాలమే ఇండస్ట్రీలో రాణించి అతరత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. ఇక కృష్ణ శోభన్ బాబు అప్పట్లో ఇండస్ట్రీని ఏలడంతో చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి కనుమరుగైపోయారు. వీరి ప్రభావం చంద్రమోహన్ మురళీమోహన్ లపై బాగా పడింది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి శకం మొదలైంది. అప్పటి వరకు స్టార్ హీరోలలాగా ఉన్నటువంటి సుమన్ బాలచంద్రులకు చిరంజీవి వల్ల గట్టి దెబ్బ పడింది. వీళ్ళిద్దరూ రాను రాను క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెకండ్ హీరోలుగా సెటిల్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ హీరోగా ఎంట్రీ అవడంతో రమేష్ బాబుకు ఎక్కువగా పోటీ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ ఇద్దరు హీరోలు ఒకరితో ఒకరు పోటీ పడగా రమేష్ బాబు ఓడారు, బాలకృష్ణ గెలిచారు. ఇక నరేష్ సురేష్ హరీష్ వంటి హీరోలు 1990లలో స్టార్ హీరోలుగా చలామణి అవుతూ ఉంటే ఆ సమయంలో శ్రీకాంత్ జెడి చక్రవర్తి అబ్బాస్ లాంటి హీరోలు తెరమరుగైపోయారు. పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్ గా ఎంట్రీ ఇచ్చాక చాలా మంది హీరోలు పక్కకు తప్పుకున్నారు. అదే సమయంలో మహేష్ బాబు ఎంట్రీ కూడా జరిగింది. ఈ సమయంలో హీరో వేణు లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఆ టైంలో రవితేజ లాంటి హీరోలు పర్వాలేదు అనిపించారు. ఇక ఆ తర్వాత కాలంలో ఉదయకిరణ్ లాంటి హీరోలు కనుమరుగైపోయారు. వరుణ్ సందేశ్ శివాజీ నారారోహిత్ లాంటి వారంతా కూడా ఇండస్ట్రీ నుంచి మాయమైపోయారు.